దశాబ్దాల చరిత్ర కలిగిన కొండవీడు కోట ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు మంత్రులు చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. కొండపై ఖోఖో, వాలీబాల్, బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు మంత్రులు. ఇక్కడున్న మూడు చెరువులను పరిశీలించారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా రాజకోట చరిత్ర తెలుస్తుందన్నారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన కొండవీడు కోట పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్నారు మంత్రులు. సంస్కృతిని, సాంప్రదాయాలు, చరిత్రని మరి బయటకు తీసుకురావాలని చెప్పి 5 సంవత్సరాలు అనే కార్యక్రమాలు చేశారు. ఇది అందరికీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా ఇక్కడ మా పుల్లారావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దీన్ని అభివృద్ధి చేయాలి, ఈ కోటను అభివృద్ధి చేయాలి, ఇదంతా కూడా ప్రజలు చెప్పాలనే ఉద్దేశంతో ఇది చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని టూరిజం స్పాట్ కింద చేసి ఇవాళ రోడ్డు పూర్తయిన తర్వాత ఇక్కడ టూరిజం సంబంధించి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ కోట ప్రపంచానందరూ కూడా అందించే విధంగా చూసే విధంగా ఇలా తీసుకుంటున్నారు. ఈ ఉత్సవాలకి వేలాది మంది వచ్చి ఇలా ఈ పై కొండ మీదకి వచ్చి ఈ కోట మీదకి వచ్చి చూసారు. ఈ కోట అంతా కూడా 23 కిలోమీటర్ల కోట, 23 గురుజులు ఉన్నాయి. ఇది చాలా మరి ఎప్పుడు కూడా మరి ఇలాంటి కోటలు మేము చూడలేదు. 700 సంవత్సరాల కింద వసంతోత్సవాలు జరిగినాయి. ఈరోజు మళ్ళీ ఇలాంటి ఉత్సవాలు ఇలా 2 రోజులు కోటను మరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకుని పుల్లారావు గారి ద్వారా ఇది ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందించడానికి చాలా సంతోషం. ఇది 10 సంవత్సరం కూడా జరుగుతుంది, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఇది ఆశ్చర్యకరమైన ప్లేస్. మంత్రి పుల్లారావు గారు ఈ ఫెస్టివల్, ఈ పండగ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. బ్యూటిఫుల్గా ఘాట్ రోడ్ వేసినారు. కొండవీటి రాజులు ఒక శతాబ్దం పాటు పరిపాలించారని ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇప్పటికి కూడా ఈ చెరువులో, ఈ ప్రాంతంలో వర్షం లేకపోయినా చెరువులో నీళ్లు ఉన్నాయి. ఆ రోజుల్లో రివిట్మెంట్ కానీ 23 కిలోమీటర్ల ప్రహరీ గోడ, ఐ మీన్ కోటకి గోడ 23 కిలోమీటర్లు ఉందంటే ఆశ్చర్యకరమైన విషయం. దీనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక ల్యాండ్ మార్క్ కోటని ఫెస్టివల్ జరిపించటం, వేలాది మంది లక్షలాది మంది ఇక్కడికి రావటం, రేపు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇక్కడికి రావటం, ఇది చాలా ప్రశంసనీయం. పుల్లారావు గారు జీవిత కాలంలో ఈ ఫోర్ట్ను, ఆ రోజు రెడ్డి రాజులు ఏ విధంగా దీన్ని పాలించారు, ఈరోజు పుల్లారావు గారు స్థానిక మంత్రిగా దానికి ఒక గుర్తింపు తేవటం, దాన్ని అభినందిస్తున్నాం. రోజు 20,000 మంది పర్యాటకులు ఇక్కడ సంతరించు వచ్చేటువంటి విధంగా, పర్యటించేటువంటి విధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, రామాలయము, శివాలయము, మసీదు, దర్గా, అక్కడ ఉన్నటువంటి మేరీమాత దేవాలయం, ఇవన్నీ కూడా 3 మతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కొండవీటి కోటని మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి అత్యంత ఇష్టమైనటువంటి కోట ఈ కొండవీడు కోట.